వల్లీశ దేవసేనేశ భక్త పాలన తత్పరా దరహాస ముఖాంభోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే సుబ్రహ్మణ్య నమోస్తుతే. విశాలేషు కర్ణాంత దీర్ఘేష్వజస్రం దయాస్యందిషు ద్వాదశ స్వీక్షణేషు మహీషత్ కటాక్ష సకృత్పాతితశ్చేత్ భవేత్తే దయాశీల కా నామ హానిహి. అంతంత కళ్ళున్నాయి, పైగా ఒకటా రెండా 18 కళ్ళు, పై కళ్ళు మూసుకుంటా అగ్నినేత్రం కనుక మూసి ఉంచుతాడు, మిగిలిన 2 కళ్ళు చూపిస్తున్నాడు చంద్రసూర్య నేత్రములు. ఆ 2 కళ్ళు చిన్నవేం కాదు, విశాలేషు విశాలముగా ఉన్నాయి కళ్ళు, పైగా కర్ణాంత దీర్ఘేషు చెవులు దాకా ఉన్నాయి, అంత విశాలమైన నేత్రములు. ఆ నేత్రములు ద్వాదశ స్వీక్షణేషు, వాటిల్లో ఎప్పుడు దయ ఉంటుంది అంటుంటారు పెద్దలు, దయాస్యం దిషు దయ ప్రసరిస్తుంటుంది ఎప్పుడు, అజస్రం ఎల్లవేళలా అంటే అప్పుడప్పుడు దయ కాదండి, ఎప్పుడు దయ ఉంటుంది. మనం అంటూ ఉంటారు కదా స్వామి, అదిగో నేత్రాలు చూస్తున్నాను, ఆ దయ ఏదో కాస్త నా వైపు ప్రసరింపజేయవా అంటే అర్థం, ఆ దయామయమైన నేత్రములతో నన్ను ఒక్కసారి చూడవయ్యా, నా బ్రతుకు బాగుపడిపోతుంది, ఆ చూపు సోకితే చాలు. మయి ఈషత్ కటాక్ష సకృత్పాతితశ్చేత్, కాసింత చూపుని ఒక్కసారి పడేనా మీద అన్నాడు ఇక్కడ, ఒక్కసారి సకృత్, నేను ఒక్కసారి పడిస్తే చాలా అంటే నీ చూపు ఒక్కసారి తగిలితే చాలు, మా అజ్ఞానం మొత్తం దగ్ధమైపోతుంది అయ్యా, సకృత్ ఒక్కసారి ఆయన ఒక్కసారి చూస్తే చాలు బ్రతుకు బాగుపడిపోతుంది, పైగా ఒక్కసారి చూడడానికి కానామహానిహి నీకేం నష్టం చెప్పు అన్నాడు ఇక్కడ. చూపు మని నా మీద పడేస్తే అరిగిపోతావా తరిగిపోతావా, ఇది మంచి ఎక్స్ప్రెషన్ అండి తెలుగులో, అరిగిపోతావా తరిగిపోతావా, నీకేం నష్టం లేదు చూడడం వల్ల, నాకు బోల్డ్ అంత లాభం, మనకేం నష్టం లేకుండానే మన వల్ల అవతల వాడికి లాభం కలిగితే అప్పుడు దయ చూపించడంలో తప్పేముని చెప్పు, ఇది చెప్పడం భలే ఉందండి ఇక్కడ, ఆ చమత్కారంగా దయ చూపించమని అంటున్నాడు. సరిగ్గా సౌందర్య లగర్లో ఇదే భావం మనకు చూపిస్తున్నారు, తల్లి యొక్క ఆ దివ్య నేత్రముల నుంచి మనపై చూపు పడాలంటే, దృశాద్రాఘీయశ్యాదర దళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయ మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హాని రియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః. అది ఇది రాసిన ఆయన ఒక ఆయన చెప్పడానికి భావం మనకి కనబడుతుంది, నీకేం నష్టం చెప్పు, నచతే హాని రియత, నీకు విసుమంత కూడా హాని లేదు కదా, కానామ హాని, ఇక్కడ అదే భావం. పైగా ఆ వెన్నెల అందరి పట్ల సమానంగానే ప్రసరిస్తుందమ్మా, నువ్వు మహాత్ముల్నే దయ చూపిస్తాను అనుకో, నా బోటి గారిని కూడా దయ చూపించు, ఎందుకంటే అడవి మీద మేడ మీద కూడా వెన్నెలు ఒకేలాగే పడుతుంది కనుక, మహాత్ముల మీద నా బోటి సామాన్యుల మీద కూడా నీ దయ ఒకేలా ప్రసరిస్తుంది కదా, సమదృష్టి కలిగిన దానవు అనే భావం చెప్పారు. ఆవిడ అబ్బాయే కదా, అదే పోలుకుంటుంది అందుకు, అందుకు కానామహానిహి నీ దయను ఒక్కసారి నాపి ప్రసరింపజేయవయ్యా స్వామి, ఒక్కసారి చూడు మై ఈషత్, ఆ చెప్తున్న తీరులో ఉన్న ప్రేమను పరిశీలించండి, ఎంత భక్తి ఎంత ఆర్తి, ఇలా ఉండాలండి భగవంతుడితో అనుబంధం. అందుకని ఆయన పట్టుకున్నాను కదా, నాకేదో మంచి జరిగిపోతుంది అని ఒక వ్యాపార పద్ధతిలో ఉండకూడదు, ప్రేమపూర్వకంగా స్వామిని ఆరాధించడంలో ఉన్న భావం ఇది. ఒక్కసారి చూడవయ్యా, నీకేం నష్టం చెప్పు, మరి ఈషత్ ఒక్కసారి కొంచెం ఒక్కసారి రెండు కాసే అలా చూడు చాలు, ఓర చూపు కాసేపు చూడు, మయి ఈషత్ కటాక్ష సకృత్పాతితశ్చేత్, అది కానీ చేస్తే స్వామి కా నామహానికి నష్టం లేదుగా, దయాశీల సంబోధన అంత గొప్పగా చేశారు, దయయే స్వభావముగా కలవాడా, శీలం అంటే స్వభావం, దయా స్వభావం నీది అన్నారు ఇక్కడ. సూర్యుడికి కాంతినివ్వడం ఎలాంటి స్వభావమో, పచ్చదారికి తీపినివ్వడం ఎలాంటి స్వభావమో, దయ నీకు అలాంటి స్వభావమయ్యా అన్నారు ఇక్కడ. స్వభావం దయ స్వభావం కలవాడివి గనక ఇలా ప్రార్థిస్తే అలా చూస్తావు, అందుకే దయాశీల అనే మాటలోనే దయయే స్వభావంగా కలవాడు గనుక నువ్వు చూడాలి. ఈ మాటలో మరొక భావం ఏంటంటే, భగవంతుని మనం అనుగ్రహించాలంటే అర్హత ఉంటేనే అనుగ్రహిస్తానన్నాడు అనుకోండి, ఒక్కడు దొరకడు అర్హుడు. అన్నీ బాగుంటే నేను చూస్తాను అంటే అలా ఉన్నవాడు ఎవడున్నాడయ్యా, కనుక మా అర్హత బట్టి నువ్వు అనుగ్రహిస్తావని చెప్పడానికి లేదు, నీ దయ బట్టి అనుగ్రహించాలి అన్నారు ఇక్కడ. మరి అర్హతలు ఏం లేవు, ఆ దయే, ఆ దయను ఒక్కసారి తలంచుకుంటే చాలు, దయతో అనుగ్రహించు
అనే ఒక అద్భుతమైన శరణాగతిని ఇందులో ప్రతిపాదన చేస్తున్నారు. ఇక్కడ విశాలేషు కర్ణాంత దీర్ఘేశ్వజస్రం దయాస్యందిషు ద్వాదశ స్వీక్షణేషు మయీషత్ కటాక్ష సకృత్పాతితశ్చేత్ భవేత్తే దయాశీల కానామహానిహి. ఇక్కడితో స్వామి యొక్క అద్భుతమైన రూపవర్ణన పూర్తయింది. అయితే ఆ శిరస్సు పైభాగాన్ని వర్ణిస్తున్నారు ఆఖర శ్లోకంలో, 16వ శ్లోకంలో. అంటే రూపవర్ణంలో ఆఖర శ్లోకం, అంతేగాని మొత్తం స్తోత్రంలో కాదు. సుతాంగోద్భవో మేసి జీవేతి శ్రద్ధ జపన్ మంత్రమీశో ముదా జిఘ్రతేయాన్ జగద్భారభృద్భ్యో జగన్నాథ తేభ్య కిరీటోజ్వలేభ్యో నమో మస్తకేభ్య. ఆ కిరీటం పెట్టుకున్న నీ శిరస్సులకు నమస్కారము, కిరీటాలు పెట్టుకున్న శిరస్సులకు నమస్కారము. ఎందుకంటే ప్రేమ పుట్టినప్పుడు తండ్రి కానీ తల్లి కానీ శిరస్సును మూర్కొనుట అంటారు తెలుగులో. మూర్కొనుట చాలా మంచి మాట అది. మూర్కొనుట అంటే దగ్గరికి తీసుకుని ఆ తలని ముద్దు పెట్టుకోవడానికి మూర్కొనుట అంటారు. అలా సుబ్రహ్మణ్యుడిని చూసి శివునికి వాత్సల్యం ఒక్కసారి పొంగి పొరలింది. ఎందుకంటే నా దేహం నుంచి కలిగిన వాడు కదా సుతాంగోద్భవో మేసి, నా యొక్క శరీరము నుంచి కలిగినటువంటి వాడు అంటే నా పుత్రుడు అని చెప్పి దగ్గరికి తీసుకుని ఆయన ఆ శిరస్సును ముద్దాడుతున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఆరు కదా, అందుకే 6 మార్లు అన్నట్ట. సుతాంగోద్భవో మేసి జీవేతి షడ్ధా, ఓ నా కుమారా చిరంజీవ, ఎక్కువ కాలం ఉండు నాయనా అన్నారు ఇక్కడ. ఇలా తల్లిదండ్రులు అనడం సహనం, చిరంజీవ సుఖీభవ అంటారు కదా, కనుక చిరంజీవ సుఖీభవ అని అలాగూ చిరంజీవే. కానీ శివపుత్రుడు కదా, ఆ వాత్సల్యం చేసి శివుడు అంటున్నాడు ఇక్కడ. జీవేతి షడ్ధా జపన్ మంత్రమీశో ముదా జిగ్రతేయాన్ అని చిరంజీవ అనేది ఒక్కసారి అంటే సరిపోలేదు. ఎందుకంటే ఒక తలకాయ ఉంటే ఒకసారి చిరంజీవ అనాలి, కానీ కుమారా చిరంజీవ, కుమారా చిరంజీవ అని ఒక్కొక్క తలని ముద్దు పెట్టుకుంటూ ఒక్కొక్కసారి అన్నట్ట. ఇలా 6 సార్లు శివుడు చిరంజీవ అంటూ ముద్దు పెట్టుకున్నటువంటి నీ యొక్క శిరస్సుకి, ఆ శిరస్సుపై ఉన్న కిరీటాలకి నమస్కారం స్వామి అని వర్ణించారు ఇక్కడ. అంటే శివుడు ఆ లాలించడం మనకు దృశ్యమంతా కనబడుతున్నట్టు చేశారు ఇక్కడ. ఆ శివ ప్రేమ చూపిస్తూ, పైగా మామూలు యొక్క తలలాండి, మామూలు తలలకో ఏదో డబ్బు ఉంది కదా అని కిరీటాలు చేసి పెట్టుకోవడం కాదు, కిరీటం పెట్టుకోవడానికి కూడా ఒక అర్హత ఉందిట. అదేమిటంటే సర్వ జగత్తుని రక్షించగలడు అన్నవాడు మాత్రమే కిరీటం పెట్టుకోవాలి. రక్షణ భారం ఎవడుకుంటుందో వాడికి కిరీట ధారణం అనేది చెయ్యాలి. అందుకే పట్టాభిషేకం చేస్తూ కిరీటం ఎందుకు పెడతారు? రాజ్యాన్ని నువ్వు భరించగలవు కనుక పెట్టింది కిరీట భారం కాదు, రాజ్యభారం. రాజ్యభారాన్ని వహించగలిగిన వాడే కిరీట భారాన్ని పెట్టుకుంటున్నాడు. మరి తమరు 6 కిరీటాలు పెట్టుకున్నారంటే సమస్త జగత్తుని భరించగలిగేవాడు నువ్వే, అందుకే పెట్టుకుంటున్నావు. ఎందుకంటే 6 అంటే సమగ్రం అని చెప్పుకున్నాం కదా. మరి 6 వైపులా ఉన్న 6 తలలకు 6 కిరీటాలు పెట్టాడంటే అన్ని వైపులా ఉన్న ప్రపంచాన్ని ఏలేవాడని నేను, అన్ని వైపులా ఉన్న జగత్తుకి నాథుడు, అందుకే జగన్నాథ అని సంబోధన చేశారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి. జగద్భార భృద్భ్యో జగన్నాథ తేభ్య, హే జగన్నాథ, సమస్త జగత్తుని భరించగలిగేటటువంటి నీ యొక్క రాజత్వాన్ని రక్షకత్వాన్ని తెలియజేసే ఆ కిరీటములకు, ఆ కిరీటములు ధరించిన మస్తకములకు, శివుడు ముద్దాడి చిరంజీవ అని 6 మార్లు పలికిన 6 మస్తకములకు, వాటిపై ఉన్న కిరీటములకు నమస్కారము అంటున్నారు ఇక్కడ. ఈ విధంగా పాదము నుంచి శిరస్సు వరకు స్వామి యొక్క స్వరూపాన్ని దర్శించాం. కానీ మనం 2 భుజంగ స్తోత్రాలు చెప్పుకుంటామని మాట ఇచ్చాం కదా, కనుక అక్కడ మళ్ళీ రూప సౌందర్యం ఎలా చెప్పాడో చూస్తాం. మొత్తం స్వామి రూపం అంతా ఒక దగ్గర తెచ్చుకుంటే హృదయంలో సుబ్రహ్మణ్య స్వామి రూపం నిలబడిపోతుంది. మరి ఆయన అక్కడ ఎలా వర్ణిస్తున్నాడు చూద్దాం. నమామీశ పుత్రం జపాశోణ గాత్రం సురారాతి శత్రుం రవీంద్వగ్ని నేత్రం మహాబర్హి పత్రం శివశ్యాబ్జమిత్రం ప్రభాస్వత్కళత్రం పురాణం పవిత్రం. ఈ పురాణం పవిత్రం అనే మాట 2 స్థుతుల్లో ఇదే శబ్దం మనకు కనబడుతుంది. రాసినవాడు ఒకడే గనక. ఈశపుత్రుడు జపాసోణ గాత్రం, జపాకుసుమం. కొంతమంది జపాకుసుమం అంటే గులాబీ అని చెప్తూ ఉంటారు, ఆ ఎర్ర గులాబీ వలె ప్రకాశిస్తున్న ఎర్రని శరీరం. సురారాతి శత్రుం, దేవశత్రుడుకు శత్రువు. రవీంద్వగ్ని నేత్రం, 3 నేత్రములు వాడు, వాళ్ళ నాన్నగారి పోలిక, సూర్యుడు చంద్రుడు అగ్ని, ఇవి నేత్రములుగా కలిగిన వాడు. అదేవిధంగా నెమలి వాహనంపై ఉన్నవాడు శివాస్యాబ్జమిత్రం, అమ్మవారి ముఖ పద్మానికి సూర్యుడు వంటి వాడు. అచ్చ అగజాన పద్మార్కం అన్నట్లే. అంటే సుబ్రహ్మణ్యం చూడగానే అమ్మవారు ఒక్కసారి నవ్వుతున్నారు,
ఆవిడ ముఖం ఇంత అయింది. పిల్లల్ని చూడగానే తల్లి ముఖం అంత అవుతుంది కదా, అమ్మవారి ముఖం ఇంత అయింది సుబ్రహ్మణ్యుడు చూడగానే. కానీ సుబ్రహ్మణ్యుడు సూర్యుడిలాగా ఉంటే అమ్మ ముఖం పద్మంలా విచ్చుకుంది. శివాస్యాబ్జ మిత్రం. దీన్ని బట్టి అమ్మ ముఖం ఇంతై మనల్ని చూడాలంటే మన సుబ్రహ్మణ్యుడి ముందు ఆరాధిస్తే అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు ఇక్కడ. అందుకే శివాస్యాబ్జ మిత్రం ప్రభాస్వత్ కళత్రం. ఈ రూపం ఎలా కనబడిందో చూద్దాం. రెండు మూడు రకాల రూపాలు. అటు ఇటు భార్యలతో ప్రకాశిస్తున్నాడు వల్లి దేవసేనాపతి. అనేకర్క కోటి ప్రభావోజ్వలంతం మనోహారి మాణిక్య భూషోజ్వలంతం. అనేక కోట్ల సూర్యుల యొక్క కాంతి ఒక చోట ఉన్నట్లుగా ప్రకాశించేవాడు, మనోహరమైనటువంటి రత్నములు అలంకరించుకున్నటువంటి వాడు. సీతానామభీష్టం నిశాంతం నితాంతం భజే షణ్ముఖం తం శరచంద్రకాంతం. శరీరం యొక్క ప్రకాశం చూస్తే కోటి సూర్యులు వెలుగులా ఉందిట, కానీ అది ప్రశాంతంగా ఉంది. అసలు ఒక్క సూర్యుని చూస్తేనే ప్రచండంగా ఉంటాడు, మరి కోటి సూర్యులు ఒకచోట ఉన్నారంటే అమ్మో తట్టుకోలేమంటే అని కాదు, వెలుగు చూస్తే అంత ఉంది, కానీ చల్లదనం చూస్తే కోటి చంద్రులు ఒకచోట ఉన్నట్లుందిట. అందుకు మహానుభావుడు కోటి సూర్యుల ప్రకాశము కోటి చంద్రుల చల్లదనం ఒక చోట కలబోసుకుని చెప్తున్నాడు. పైగా చంద్రుడు సామాన్య చంద్రుడు కాదు, శరచంద్రకాంతం, శరచంద్రుని వలె కమనీయముగా ఉన్నటువంటి ప్రకాశం. ఆ రూపం యొక్క లక్షణం ఏంటంటే శ్రితానామభీష్టం. ఆశ్రయించిన వారికి ఎల్లవేళలా కూడా అభీష్టమునిచ్చేటువంటి రూపము. పైగా ఆ నేత్రముల వర్ణన మళ్ళీ ఇందులో ఎలా చూస్తున్నారు చూడండి. కృపావారి కల్లోల భాస్వత్ కటాక్షం విరాజన్ మనోహారి షోణాంబుజాక్షం ప్రయోగ ప్రధాన ప్రవాహైక దక్షం భజే కాంతి కాంతం పరస్తోమ రక్షం. కృపావారి కల్లోల, ఆ దయామృత తరంగాలు ఆ నేత్రముల నుంచి భక్తులపై ప్రసరిస్తున్నాయి. అమ్మవారిలాగే అరుణాం కరుణాతరంగితాక్షిం, కరుణ ప్రవహిస్తోంది. అలాంటి కరుణతో ప్రకాశిస్తున్న పద్మములు వంటి నేత్రములు కలిగిన వాడు ఆ చూపులతో ఎటువంటిదైనా చేయగలడు. ఆయన సర్వసమర్థవంతమైనటువంటి చూపులు, భక్తుల్ని ఎల్లవేళలా రక్షించేటువంటి చూపులు. సుఖస్తూరి సింధూర భాస్వల్లలాటం, అక్కడ వర్ణించని కొన్ని ఇందులో కలుపుకుంటే పూర్ణమవుతుంది. స్వామివారు మంచి కస్తూరి తిలకం సింధూరం ఇత్యాదులు అలంకరించుకున్నాడు అక్కడ. దయాపూర్ణ చిత్తం మహాదేవపుత్రం రవీందుల్ల సద్రత్న రాజత్ కిరీటం భజే క్రీడితాకాశ గంగాద్రికూటం. సూర్యచంద్రులే రత్నములుగా మారారా అన్నట్లుగా ఉన్నటువంటి రత్నములు తాపిన అద్భుతమైన కిరీటం ధరించి ఆకాశ గంగా తీరంలో ఆడుకుంటున్న సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారము అన్నారు. అంటే హిమోత్పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ దివ్యమైన ఆకాశ గంగా తీరంలో సుబ్రహ్మణ్యుడు సంచరిస్తున్నట్లుగా భావన చేశారు ఈయన. సుకుంద ప్రసూనావళీశోభితాంగం శరత్పూర్ణ చంద్ర ప్రభాకాంతి కాంతం శిరీష ప్రసూనాభిరామం భవంతం భజే దేవసేనాపతి వల్లభంతం. ఆ దేవసేనాపతి అనేక రకాల కుసుమాలు అలంకరించుకున్నాడు. శిరస్సు మొదలుగున పాదముల వరకు అనేక రకాల కుసుమాలు దేవతలు ఆయనకి అర్పణ చేశారు, మాలలుగాను గుచ్చములుగాను కూడా. ఇలాంటి రకరకాల కుసుమాలతో అలంకరింపబడిన ఆయన మూర్తి ఎలాంటిదంటే అదిగో పువ్వులో ఉంది ఆయన మూర్తి. పువ్వులు అలంకరించుకున్న పువ్వు వంటి వాడు. ఎటువంటి పువ్వు అంటే శిరీష ప్రసూనాభిరామం. శిరీష కుసుమం అంటే దిరిశన పువ్వు. దిరిశన పువ్వు అతి మెత్తగా ఉంటుందిట. స్వామివారి యొక్క శరీరం కూడా అంత మెత్తగా సుకుమారమైనటువంటి గాత్రం. చూసారా, ఆయనైనా తారకాసురాజు రాక్షసుని సంహరించాడు అనిపిస్తుంది. అంత సుకుమారుడు అలా పనిచేశాడంటే మరి లలిత అంటే సుకుమారి, ఆవిడ భండాసురుడిని కొట్టలేదా? అంటే భక్తులను అనుగ్రహించేటప్పుడు సుకుమారంగానే కనబడతారు, అసురుని సంహరించినప్పుడు తెలుస్తుంది వాళ్ళ యొక్క ప్రతాపం. ఇప్పుడు ప్రసన్నమూర్తిగా మనం భావిస్తున్నాం కనుక సౌందర్య భావనలో శిరీష కుసుమ వలె దిరిశన పువ్వు వలె సుకుమారముగా ఉన్నటువంటి వాడు. సులావణ్య సత్సూర్య కోటి ప్రతీకం ప్రభుం తారకారిం ద్విషడ్బాహుమీశం నిజార్క ప్రభాదిప్యమానాఖిలాసం భజే పార్వతీ ప్రాణపుత్రం సుకేశం. నిజార్క ప్రభాదిప్యమానాఖిలాసం, స్వామి యొక్క స్వరూపం స్వయం ప్రకాశం కనుక ఆయన నుంచి వస్తున్న కాంతులతో అన్ని దిక్కులు వెలిగిపోతున్నాయి. అంటే ఇక్కడ భావన ఏ విధంగా చేయాలంటే ప్రతి దిక్కులు సుబ్రహ్మణ్య కాంతితో ప్రకాశిస్తున్నట్లుగా భావించాలి. అంటే సర్వం సుబ్రహ్మణ్యమయం. అంటే మనం ఏ దేవతని ధ్యానిస్తున్నామో సర్వము ఆ దేవత యొక్క ప్రకాశమే అనేటువంటి స్థితి వస్తే అది ఉత్తమ ఉపాసన.
అందుకే అన్ని దిక్కులు నీ మేనికాంతులతో ప్రకాశిస్తూ ఉన్నాయి. అటువంటి సుబ్రహ్మణ్యునికి నమస్కారం చేసుకున్నాం. అంటే స్వామి యొక్క అద్భుతమైన రూపవర్ణన పూర్తి చేస్తూ 17వ శ్లోకంలో అంటున్నారు, స్ఫురద్రత్నకేయూరహారాభిరామశ్చలత్కుండలశ్రీ లసద్గండభాగ కటోపీతవాసకరే చారు శక్తి పురస్తాన్ మమాస్తాం పురారేస్తనూజ. పురాస్తాన్ మమాస్తాం, నా ముందు ఉండుగాక, అదిగో నా ముందు కనబడుతోంది అన్నాడు. ఎదురుగా కనబడుతుంది ఆ స్వరూపం, పురస్తాత్ నా ముందు. ఎవరిది ఆ స్వరూపం? పురారేస్తనూజ, పురారి యొక్క పుత్రుడు. పురారి అంటే శివుడు, త్రిపురారి త్రిపురాసర సంహారకుడైన పరమేశ్వరుని యొక్క పుత్రుడు అదిగో నా ఎదురుగా కనబడుతున్నాడు. ఎలా ఉన్నాడు? ఇదంతా ఈ స్తోత్రం విని నవ్వుతున్నట్ట సుబ్రహ్మణ్యుడు. నవ్వుతున్నప్పుడు ఎంత గొప్ప రచన చేసేవయ్యా అని ఒకసారి తల ఊపాడు. ఆ తల ఊపినప్పుడు ఆ చెవులుకున్న కుండలాలు కొంచెం కదులుతున్నాయి. సుబ్రహ్మణ్యుని కుండల ధ్యానం ఒక ప్రత్యేకం అండి. ఒక అద్భుతమైనటువంటి మహర్షి సుబ్రహ్మణ్యుని స్తుతిస్తూ ఒక మాట అంటాడు, ఉమాకోమల హస్తాబ్జ సంభావిత లలాటికం హిరణ్య కుండలం వందే కుమారం పుష్కరస్రజం. అమ్మవారు ఒళ్ళు కూర్చున్నట్టు సుబ్రహ్మణ్య స్వామి, ఆవిడ ప్రేమగా తలని మురుతోంది. ఆ జుట్టు, ఒత్తైన జుట్టు నుదుటి మీద పడుతుంటే పైకి తీసి సవరిస్తోందట. ఆ తల నిమురుతూ ఉన్నప్పుడు ఆయన ఆనందంతో కదులుతున్నాడు. అప్పుడు ఆ చెవి కుండలాలు కదులుతున్నాయి. ఆ బంగారు కుండలాలు ధరించినటువంటి ఆ సుబ్రహ్మణ్యుని ముఖపద్మానికి నమస్కారము అన్నారు. హిరణ్య కుండలం వందే అన్నారు. ఇక్కడ కుండలములతో ఉన్న భావనలో ఉన్న విశేషం చూద్దాం. సుబ్రహ్మణ్యుడు యజ్ఞస్వరూపుడు, వేదస్వరూపుడు, మంత్రస్వరూపుడు. యజ్ఞయాగాదులు చేసే వేద విజ్ఞానికి ఉండవలసిన ఆభరణములు ఏంటంటే కుండలములు. బ్రహ్మచారి అయిన వాడు నిరంతర వేదాధ్యయన సంపన్నుడికి కుండలములు ఉండాలట. శిఖా యజ్ఞోపవీతం కుండలం. అదే మరొక బ్రహ్మచారి గురించి వర్ణిస్తూ, కానను కుండలు కుంచిత కేశ కాంతే ముంజ జనే ఉసాజై అని వర్ణించారు ఆయన బ్రహ్మచారి. ఆ కానను కుండల్, ఆ చెవికి కుండలాలు ఉన్నాయని వర్ణన వచ్చిందంటే చాలా, అది వేదమూర్తి అని అర్థం. ఇక్కడ బ్రహ్మచారి వేదాధ్యయన సంపన్నుడు నిరంతర యజ్ఞశీలుడు అయిన వాడికి కుండలములు ఉంటాయి. అందుకు స్వామివారి కుండలాలని వర్ణించడం కూడా ఆయన యొక్క వేద యజ్ఞ బ్రహ్మచర్య దీక్షా తత్వాన్ని చెప్తున్నటువంటిది. అందుకు స్ఫురద్రత్నకేయూరహారాభిరామశ్చలత్కుండలశ్రీ. ఒక ఆభరణం కాదండి, పాదముల నుంచి శిరస్సు వరకు సర్వాభరణ సంపన్నుడు. ఎందుకంటే జగన్మాత యొక్క పుత్రుడు కదా, సర్వాభరణములతో అలంకృతులై ఉన్నాడు. అందులో కుండలములు ప్రత్యేకించి చెప్పారు, చలత్కుండల. అయితే కుండలాలు కదులుతూ ఉంటే కదులుతున్న కుండలాల వెలుగు ఆయన బుగ్గలపై ప్రతిఫలిస్తోంది అన్నాడు. లసస్ గండభాగ, బుగ్గల మీద రిఫ్లెక్ట్ అవుతుందిట. ఏకాంతి కుండలాల కాంతి అంటే ఇక్కడ ఏకకాలంలో కుండల వర్ణన, చెక్కిళ్ళ వర్ణన రెండు చేశాడు. దీన్ని చెప్పేటప్పుడు అద్దాలు లాంటి చెక్కిళ్ళు అంటుంటారు కదా, నునుపుగా అందంగా ఉన్నటువంటి చెక్కిళ్ళు. ఎంత నునుపుగా ఎంత నిగారింపుగా ఉన్నాయి అంటే ఆ కుండలాల కాంతిలో ప్రతిఫలిస్తోంది. అంత అందంగా ఉన్నటువంటి ఆ కుండలములు స్వామి యొక్క వదన వర్ణన పూర్తి చేసి, ఇంత అద్భుతమైన వదనంతో ఉన్న స్వామి నా ముందు ఉండుగాక, నా ముందు ఉన్నాడు. ఎలా భావించిన ఉన్నాడో లేదో ముందు శ్రద్ధగా వింటే ఉన్నాడు, మన ముందు ప్రత్యక్షమైనట్లే వర్ణించారు ఇక్కడ. అటువంటి స్వరూప వర్ణన పూర్తయి ఇప్పుడు మరికొన్ని లీలలు చూపిస్తున్నారు. ఇహాయాహి వత్సేతి హస్తాన్ ప్రసార్య ఆహ్వయత్యాదర శంకరే మాతురంకాత్ సముత్పత్యతాతం శ్రయంతం కుమారం హరాశ్లిష్ట గాత్రం భజే బాలమూర్తిం. సుబ్రహ్మణ్యుని వర్ణన ఎన్ని రకాలుగానే చేసుకోవచ్చు. ఒకటి భార్యలతో ఉన్నటువంటి మూర్తి, మయూర వాహనార్హుడై ఉన్నటువంటి మూర్తి, బ్రహ్మచారి వేషంతో ఉన్నటువంటి మూర్తి, శిశువుగా ఉన్నటువంటి మూర్తి. ఇన్ని రకాల వర్ణనలు ఉన్నాయండి. స్వామి ఉపాసనా మర్మములు ఇవన్నీ కూడా, ఉపాసనలో విభిన్న విభిన్న మూర్తులు ఉంటూ ఉంటాయి. అందులో పార్వతీ పరమేశ్వరుల ఒళ్ళో ఉన్న సుబ్రహ్మణ్యని ధ్యానించడాన్ని సోమాస్కంద ఉపాసన అంటారు. సా ఉమాస్కంద, ఉమాదేవితో స్కందుడుతో ఉన్న శివుడు, ఇది సోమాస్కంద మూర్తి అని ప్రత్యేకంగా శివపురాణం స్వామి ఉపాసమూర్తుల్లో ఉత్కృష్టమైన మూర్తిగా వర్ణించింది. అయితే మహాలింగంగా ఆరాధించడం శివుని ఒకటి, రెండు సోమాస్కంద మూర్తిగా ఆరాధించడం ఒకటి. ఇప్పటికీ మనకి ప్రసిద్ధ శివాలయాల్లో స్వామి యొక్క ఈ మూర్తి కనబడుతుంది, సోమాస్కంద మూర్తి. ముఖ్యంగా ప్రదోష కాలంలో, సాయంకాలాల్లో ఈ మూర్తిని ఆరాధించాలి అంటారు. దీనికి ప్రదోష నాయగర్ అని కూడా పేరుంది తమిళనాట. ఈ ప్రదోష కాలంలో ఒక మహానంది, ఆ నంది యొక్క మూపు పైన శివుడు పార్వతి ఉంటారు, వాళ్ళ ఒళ్ళో ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి.
అది కూడా నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వుతున్నప్పుడు కూడా రెండు దంతాలే కనబడుతున్నాయట, అంత చిన్నపిల్లవాడు. ఆ రెండు దంతాలతో నవ్వుతూ వాళ్ళు ఒళ్ళో కూర్చున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించడం, అది సోమాస్కంద ఉపాసన అని చెప్పారు. ఒకప్పుడు కొంతమంది రాక్షసులను సంహరించడానికి నారాయణుడు ఉద్యమించాడు, ఆయన పనే అది కదా ధర్మరక్షణ కోసం. అయితే రాక్షసులందరూ వెళ్ళి భృగు మహర్షి ఇంట్లోకి దూరారు. ఆ సమయంలో భృగు మహర్షి తపస్సుకే వేరే ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళాడు, భృగు పత్ని మాత్రమే ఉంది. వాళ్ళందరూ యజ్ఞశాలలకు దూరిపోయి ఆ నారాయణుడు మమ్మల్ని సంహరించడానికి వస్తున్నాడు, నువ్వు ఎలాగైనా కాపాడు అని భృగుపత్నిని వాళ్ళు ప్రార్థించారు. వెంటనే విష్ణువు రాగానే వాళ్ళు ఇక్కడ లేరు అని అబద్ధం ఆడింది ఆమె. ధర్మరక్షణ చేయవలసిన నారాయణుడు ఏం చేశారంటే ఆ భృగుపత్నిని ముందు సుదర్శన చక్రంతో ఛేదించి తర్వాత రాక్షస సంహారం చేశాడు. ధర్మరక్షణ కోసం ఆ పని చేయడం దోషం కాదు, నిజమే. ఎందుకంటే ఆయన చక్రం తగిలిన ఆవిడికి ముక్తే లభిస్తుంది, ఏమున్నది. కానీ శాస్త్రం శాస్త్రమే, స్త్రీని ఎలాగను కొట్టాను కనుక దోషం పోవాలి. ఆయనకు దోషం ఏంటంటే పరమాత్మకి నారాయణుడికి ఆయన లోకరీతి పాటించడం కోసమని వాళ్ళ పని చేస్తారు. అందుకని శివ ఉపాసన చేశాడు, శివారాధన చేశాడు. ఎందుకంటే విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన అంశం శివారాధన, శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన అంశం విష్ణు ధ్యానం, వాళ్ళిద్దరికి అంతే. అందుకు ఆ నారాయణుడు ఏం చేశాడంటే శివ పూజ చేశాడు. ఆ పూజ చేయగా ఫలితంగా శివుడు దర్శనమిచ్చాడు. ఏ రూపంలో దర్శనమిచ్చాడు తెలుసా, వృషభ వాహనంపై కూర్చొని స్కందుడితో అమ్మవారితో కలిసి ఆ సోమాస్కంద మూర్తిని చూశాడు. చూసిన వెంటనే నారాయణుడు పరవశించి కళ్ళతో తాగేస్తున్నట్టు చూస్తున్నట్టు ఆ మూర్తిని. ఎంత అందంగా ఉంటుందో సోమాస్కంద మూర్తి, స్వామి యొక్క స్వరూపం. ఆ మురిసిపోయి చూస్తున్నాడు. అప్పుడు శివుడు చెప్తాడు, ఈ మూర్తిని ఎవరు ధ్యానిస్తాడో వారికి సర్వపాపములు తొలగి అనుగ్రహం లభిస్తుంది. ఇది చూపించాను నీకు, అంటే హృదయంలో దీన్నే ధ్యానిస్తున్నాను అన్నట్టు. ఇది ధ్యానిస్తున్నటువంటి మొత్తం స్వరూపం నీకు ఒక విగ్రహంగా ఇస్తున్నాను శివుడిచ్చేటండి. ఒక అత్యద్భుతమైన సోమాస్కంద విగ్రహం, మాణిక్యములతో చేసిన విగ్రహాన్ని శివుడు స్వయంగా ఇచ్చాడు ఎవరికి, నారాయణుడికి. నారాయణుడు ఏం చేశాడంటే అది హృదయంలో మాలలా పెట్టుకుని ఆయన శేషశయనంపై ఉన్నప్పుడు కూడా హృదయానికి తాకేటట్టు పెట్టుకున్నట్ట. ఇలాగా ఆయన చాలా కాలం ఆ మూర్తిని హృదయంపై పెట్టుకున్నాడు. లోపల ఆయన ఉన్నాడు, బయట ఆయన ఉన్నాడు. ఒకసారి ఇంద్రుడు విష్ణువుని ప్రీతితో స్తుతించగానే అప్పుడు విష్ణువుకి ప్రీతి కలిగి, నేను ఇంతకాలం పెట్టుకున్న సోమాస్కంద మూర్తి నీకు ఇస్తున్నాను, నువ్వు స్వర్గంలో పెట్టి రోజు పూజించుకో, నీకు ఈ రాక్షసుల దాడి ఆ రాక్షసుల దాడి బాధలు లేకుండా హాయిగా ఉంటావని ఇచ్చాడు. సరే తీసుకెళ్ళి రోజు పూజించుకుంటున్నాడు. భూలోకంలో ఒక సూర్యవంశ చక్రవర్తి ఉండేవాడు, ఆయన మనకి భాగవతంలో కూడా వస్తాడు. ఆయన పేరు ముచుకుందుడు. ఆ ముచుకుందుడు దేవతలకి దానవులకు యుద్ధం జరిగినప్పుడు దేవతలకు సహాయం చేశాడు. దాన్ని బట్టి ఇంద్రుడికి మంచి స్నేహితుడయ్యాడు. ఒకసారి స్నేహపూర్వకంగా స్వర్గానికి వెళ్ళాడు ఆయన. అంటే అప్పట్లో ఉన్న చక్రవర్తులు అలాగే ఇతరులు ఒక గమనం కూడా చేయగలిగిన తపశక్తి సంపన్నులు సూర్యవంశ చక్రవర్తులు. వర్ణించాడుగా రఘువంశంలో కాళిదాస మహాకవి, ఆనాక రథవర్త్మానాం అని, అంటే స్వర్గం వరకు కూడా వాళ్ళ రథాలు వెళ్ళగలవు అని. అటువంటి మహాతపస్సులు. ఆ ఇంద్రుడు ఒకసారి ప్రేమగా పిలిచాడు మిత్రధర్మంతో. కొంతకాలం స్వర్గంలో ఉంటూ వెడుతూ వెడుతుంటే ఇదని కానుకిస్తాను నీకు అన్నాడు. నువ్వు ఇంతకు ఇల్లు చూపిస్తూ దేవుడి గది చూపించో, ఆ దేవుడి గదిలో సోమాస్కంద మూర్తి ఉంది, అది నాకు ఇస్తావా అని అడిగాడు. అడక్కడక్కది అడిగేవు కానీ ఉండు కాసేపు ఉండు అన్నాడు. లోపలికి వెళ్ళి ఏం మాయ చేశాడు కానీ మరొక మూర్తి నకలు కూడా తయారు చేసి ఇచ్చాడు. ఇది నకలు నేను పోలి చేశాను అన్నాడు. ఏం అబ్జర్వేషను. వెంటనే అయితే ఇంకా లాభం లేదు, నాకు విష్ణువు ఇచ్చిన మూర్తి నీకు ఎలాగ ఇచ్చేస్తానయ్యా అని విష్ణువు వద్దకు వెళ్ళాడు ఇంద్రుడు. వెళ్ళి అడిగాడు, స్వామి నువ్వు ఇచ్చిన మూర్తి అది, ఆయన అడుగుతున్నాడు ఇమ్మంటావా, అంత మహిమాన్వితమైన మూర్తి పంపించేస్తే నువ్వు స్వర్గం ఇవ్వాలన్నాడు. నేను పూజిస్తున్న మూర్తిని ఇవ్వచ్చా అని అడుగుతున్నావు, మరి నేను పూజిస్తున్న మూర్తిని నీకు ఇచ్చానుగా అన్నాడు ఆయన. కొంతకాలం నేను పూజించి ఆ తత్వాన్ని పొందాను, తర్వాత నిన్ను అనుగ్రహించడానికి నీకు ఇచ్చాను. ఇంతకాలం స్వర్గంలో పూజింపబడి ఆ శక్తి నీకు బాగా లభించింది, ఇప్పుడు ఇది భూమిలోకానికి వెళ్ళాలి, అక్కడ ఆరాధింపబడాలి అని చెప్తే ఆ ముచుకుందుడు ఆ సోమాస్కంద మూర్తిని తీసుకువచ్చి భూలోకంలో ఒక చోట ప్రతిష్ఠ చేశాడు. ఇప్పటికీ ఆ క్షేత్రం ఉంది, చెప్తాను మనం చూడవచ్చు. ఆనాడు ముచుకుందుడు తెచ్చుకొచ్చిన సోమాస్కంద మూర్తికి నిత్యం అభిషేకం పూజ జరుగుతుందండి ఇప్పటికీ భారతదేశంలో. ఈ భారతదేశం గొప్పతనం అది, దేవతలు ఋషులు వాళ్ళ తపశక్తిని ధారపోసిన నేల ఇది. ఈ నేల పుట్టడం భాగ్యం. ఆ క్షేత్రాలు నేటికీ ఆనవాళ్ళు కనబడుతుంటాయి. అయితే సాధారణంగా ఒక రాజు ఉన్నాడంటే వాడి దగ్గర భోగమే ఉంటుంది, త్యాగం ఉండదు. త్యాగం ఉంటే రాజు ఎలా అవుతాడు, కానీ త్యాగము రాజరికము రెండూ ఉండాలంటే వాడి పేరు త్యాగరాజేశ్వర స్వామి అవుతాడు. అది తిరువారూరులో ఉంది త్యాగరాజేశ్వర స్వామి. అక్కడ శివుడు వల్మీకేశ్వరుడు అనే పేరుతో ఉంటాడు. అక్కడ ఉందండి ఈ సోమాస్కందమూర్తి. ముచ్చుకుందుడు అక్కడ పెట్టాడు. ఇప్పటికీ పూజింపబడుతుంటాడు సోమాస్కందుడు. సా ఉమాస్కందమూర్తి
అది ముచుకుందుడు ఆ స్కందుడిని ఉపాసన చేశాడు. అంటే పార్వతీ పరమేశ్వరుల ఒళ్ళో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి. ఎందుకు ఎవరిలో ఉన్నాడు? ఒకచోట ఫిక్స్ కాదు, అటు ఇటు మారుతూ ఉంటాడు. ఒక భావన ఎలా చెప్తారంటే, శివుడి ఒళ్ళు గణపతి, అమ్మవారి ఒళ్ళు సుబ్రహ్మణ్యుడు ఉన్నట్లు భావించాలట. ఇది ఒక మంచి భావన అండి. మొత్తం ఫ్యామిలీ ఫోటో చక్కగా భావించుకోవచ్చు. అసలు ఫ్యామిలీ ఉన్న దేవుడు శివుడే, ఏం పట్టనట్టు కనబడతాడు, కానీ కుటుంబం ఆయనకే ఉంది. ఆ కుటుంబాన్ని ఒక్కసారి భావిస్తే అసలు శివుడుల్లో గణపతి ఎందుకున్నాడు, అమ్మవారుల్లో సుబ్రహ్మణ్యుడు ఎందుకున్నాడు, ఇది భావించమన్నారు. ఎందుకంటే గణపతి అమ్మవారి వల్ల తయారయ్యాడు, అమ్మవారు ఒంటి నలుగులు తయారయ్యాడు, ఆ తర్వాత శివుడు తన చెయ్యి వేశాడు, అప్పుడు ఆయన శివశక్తి పూర్ణరూపుడయ్యాడు. అమ్మవారు ఒంటి నుంచి వచ్చాడు కదా అని చెప్పి గణపతి అంటే ఎక్కువ ఇష్టం అంట, అందుకే గణపతిని శివుడుల్లో పెట్టుకున్నాడు. సుబ్రహ్మణ్యుడు ఉన్నాడే అని శివ తేజస్సు నుంచి ముందుకు వచ్చాడు, తర్వాత క్రమంగా పంచభూతాలతో కలిసి బయటకు వచ్చాడు. కనుక శివుడు నుంచి వచ్చాడు అని చెప్పి అమ్మవారికి సుబ్రహ్మణ్యుడు అంటే ఎక్కువ ఇష్టమే ఒళ్ళు పెట్టుకుంటుంటాను. అది దానిలోని భావం. మొత్తానికి అమ్మవారుల్లో అలా కూర్చున్నాడు సుబ్రహ్మణ్య స్వామి. అలా మనం భావిద్దాం. గణపతి పెద్ద ఆయన, బోళ్ళు పనులు విఘ్న సంహారకుడు కదా, ఆయన పక్కన పెడదాం కాసేపు. స్కందుడుతో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వర ధ్యానం. కానీ సోమాస్కంద ఉపాసన వైశిష్ట్యం ఎంత గొప్పదో ఇప్పుడు ముచ్చుకుందుడు వృత్తాంతం ద్వారా చెప్పుకున్నాం. అది ముచ్చుకుందుడు స్కందుడిని తెచ్చుకోవడమే కాకుండా ఉపాసనా పద్ధతి తెలుసుకోవాలని వశిష్ఠ మహర్షి వద్దకు వెళ్ళి అడిగితే ఆయన బోధిస్తాడు సుబ్రహ్మణ్య ఆరాధన విధానం. నిత్యం సుబ్రహ్మణ్యార్చన చేయాలి, కానీ షష్ఠి తిథులు, ఉభయ షష్ఠి తిథులు సుబ్రహ్మణ్యకి ప్రీతిపాత్రమైనటువంటివి. అదేవిధంగా ఎందుకంటే షష్ఠి నాడు ఉద్భవించాడు కదా, 6 రోజుల్లో పూర్ ణత్వం పొందిన మహానుభావుడు అండి. ఇక్కడ 6 రోజులు అంటే 6 ఇంటితో పూర్ణత్వం అంట. 6 ముఖాలు, 6 ముఖాల గురించి చాలా చెప్పుకున్నాం. ఇప్పుడు మరొక రమ్యమైన భావన చూద్దాం. 6 తత్వంతో ఉన్న అనుబంధం.